హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి శ్యామ సీసీటీవీ ఫుటేజ్ చూడడానికని మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఉంటుంది అప్పుడే ఐశ్వర్య కూడా అదే ఆఫీస్ దగ్గరికి వస్తుంది ఇక శ్యామ ఆఫీసర్తో మాట్లాడి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడడం చాలా అవసరం సార్ ఒకసారి చూపించండి సార్ అని చెప్పడంతో అలాగే మేడం తప్పకుండా చూపిస్తాను అని సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటాడు ఈ శ్యామ ఎందుకు ఇక్కడికి వచ్చింది ఏం చేయాలని ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి గుర్తుపట్టిందంటే నేను ను దొరికిపోయినట్లే కదా కొంప మునిగినట్లే కదా అని ఐశ్వర్య మాస్క్ పెట్టుకొని శ్యామాని గమనిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది శ్యామ ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూస్తుంది అఖిల్ కారు తీసుకువెళ్ళడం మళ్ళీ తీసుకువచ్చి పెట్టడం తర్వాత యాక్సిడెంట్ చేసిన ప్లేస్లో అఖిల్ లాగే డ్రెస్ చేసుకొని కార్లో నుంచి దిగడం మొత్తం కూడా శ్యామ గమనిస్తూ ఉంటుంది వాడెవడో కానీ మొత్తం ప్రీ ప్లాన్డ్గా చేశారు అఖిల్ బాబు లాంటి డ్రెస్సే వేసుకొని అఖిల్ బాబుని ఎరికించటానికే ప్లాన్డ్గా ఇలా ప్లాన్ చేశారు అని ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా క్లూ దొరకడం లేదే అని అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది అప్పుడే ఐశ్వర్య ఇక రౌడీకి ఫోన్ చేసి అసలు మీకు బుద్ధుందా అంటూ ఫోన్లో తీరుతూ ఉంటుంది ఏమైంది మేడం ఏమైంది నేనేం చేశాను అని రౌడీ అడుగుతూ ఉంటే నువ్వేం చేసావా నువ్వు చేయాల్సిందంతా చేశావు కదా అని ఐశ్వర్య తేడుతూ ఉంటుంది అప్పుడే శ్యామ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అమ్మో ఆ శ్యామ వస్తోంది నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి శ్యామకి ముఖం కనిపించకుండా ఐశ్వర్య అటుపక్కకి తిరిగి ఉంటుంది శ్యామ ఐశ్వర్యం దాటుకొని కొంత దూరం వెళ్ళి మళ్ళీ డౌట్ వచ్చి వెనక్కి వస్తూ ఉంటే ఇక ఐశ్వర్య చాలా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి ఐశ్వర్యని ఇదంతా ప్లాన్ చేసిందా అన్నది శ్యామ ఎలా తెలుసుకుంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం